నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జలుబు చేస్తే కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనా జలుబు ఉన్నవారికి కరోనా సోకినట్టేనా కరోనాకి జలుబుకి మధ్య తేడా ఏది కరోనా ఏది పర్షం అన్నది ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి ఇది శీతాకాలం కావడం వాతావరణంలో మార్పులతో చాలా మందికి జలుబు చేసింది అయితే కొత్త వేరియంట్ జేఎన్ వన్ వేగంగా విస్తరిస్తుంది దీంతో జలుబు ఏదో కరోనా ఏదో అర్థం కాక ఎక్కువ మంది టెన్షన్ పడుతున్నారు అయితే జలుబు ఉన్న ప్రతి ఒక్కరు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనా అనే భయం అందరిలో కలుగుతుంది చలికాలంలో సాధారణంగా అందరి ముక్కులు కారుతుంటాయి గొంతులో ఫ్లం జామ్ అవుతుంది చాలా మందికి దగ్గు పెరుగుతుంది ఇంకొంతమందికి తలనొప్పి ఒంటి నొప్పులు కూడా ఉన్నాయి ఈ లక్షణాలే కరోనా వచ్చిన వారిలో కూడా కనిపిస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలన్నది ఇప్పుడు చాలా మందిని తొలిచివేస్తే ప్రశ్న నిజానికి వాతావరణంలో మార్పులతో వచ్చే జలుబుకి కరోనాకి ఎలాంటి సంబంధం లేదు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇన్ఫ్లుయెంజా ఎడోనో రైనోవైరస్ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్లు బారిన పడే అవకాశం ఉంది ఈ వైరస్ల లక్షణాలు కోవిడ్తో పోలి ఉంటాయి ఇలాంటి వారు టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు జలుబు జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలి అంతేకాదు ఇప్పటికే శ్వాసకోశ వ్యాధి లేదా నిమోనియా ఉన్నవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవడం మాస్కులు ఎవరు ధరించాలి దగ్గు తుమ్ములు ఉన్న వారంతా మాస్కులు ధరించి తీరాల్సిందేనా అంటే కొన్నిసార్లు తప్పదు అంటున్నారు వైద్యులు ఇప్పుడు బయటపడ్డ జేఎన్ వన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తుంది సింగపూర్ వంటి నగరాల్లో అయితే ఎవరి అంచనాలకు అందని విధంగా ఈ వైరస్ వ్యాపిస్తుంది ఈ మన దేశంలో కేరళలో జేఎన్ వన్ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది గడిచిన తొమ్మిది రోజుల్లో ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య రెండింతలైంది అంటే ఈ వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజుకిన్ని కేసులు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి రద్దీ ఎక్కువగా ఉన్న పరిసరాల్లో తిరిగే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించి తీరాల్సిందే ఇప్పటికే కర్ణాటక వంటి రాష్ట్రాలు అరవై ఏళ్లు పైబడిన వాళ్ళు మాస్కులు ధరించాలని ఆర్డర్స్ వేశాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక పాఠశాలలు విద్యార్థులకు మాస్కులను తప్పనిసరి చేశాయి దీంతో మాస్క్ ధరించడం తప్పేమీ కాదు అంటున్నారు వైద్యులు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా వస్తుందా కొత్త వేరియంట్ సోకుతుందా బూస్టర్ డోస్ తీసుకున్న వారు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలా లేదంటే బూస్టర్ డోస్ తీసుకుని వారు మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకుంటారు సరిపోతుందా అంటే దీనిపైన కూడా నిపుణులు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు కరోనాను నియంత్రించడంలో వ్యాక్సిన్ చాలా తోడ్పడిందనే చెప్పాలి అయితే రోజులు గడిచే కొద్దీ వ్యాక్సిన్ ప్రభావం కూడా తగ్గుతుంది దీనివలనే వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కొందరు కరోనా భారిన పడుతున్నారు కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఖచ్చితంగా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు